హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఇక్కడ కనిపిస్తున్న పీత అయితే సముద్రపు పీత మాత్రం కాదండి. ఇది ఒరిచేలో కొన్ని ఒరిపీతలనే పేరు పిలువబడే పీతలు కొన్ని ఒరిచేలో ఉంటాయండి. అవి కూడా నీటికి అలవాటు పడే పీతలైతే ఒరిపీతలు అని కూడా అంటారు. అవి కొన్ని తెల్లగాను కొద్ది బ్రౌన్ కలర్లో కొన్ని నల్లగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ ఉన్న పీత అయితే మేము రోజు కాకినాడ నుండి బయలుదేరి, సో బిజ్జీ ఎక్కడైతే బిజ్జీలు ఉంటాయో ఆ బిజ్జీల దగ్గర రాళ్ళు ఉంటాయండి. ఆ రాళ్ల మధ్యలో ఇరుక్కొని ఉంటాయండి కొన్ని కొన్ని పీతలు. అలాంటి పీతల్లో ఒక పీత అండి, చాలా పెద్ద పీత అండి. చూడండి, ఇది ఈ పీత అయితే రోడ్డుకి అడ్డుగా తిరుగుతుందండి. మా కంట పడింది ఈ పీతను ఎలాగైనా రక్షించాలని. ఎందుకంటే రోడ్డు మీద ఏ లారీ వచ్చి తొక్కినా ఇది పాపం చనిపోతుంది కదా. అయితే దీన్ని ఎలాగైనా బ్రతికించాలని మేమైతే కెమెరా షూట్ చేసాం. షూట్ చేస్తుండగా, ఎందుకంటే ఎవరైనా దాన్ని తరుముతున్నారు అనగానే అది కొంచెం జాగ్రత్త పడి తనున్న ప్లేస్కి అది వెళ్ళిపోతుందనే ఆలోచనతోటి మేము దాన్ని వీడియో తీస్తూ అలా తరుముకుంటూ వెళ్ళామండి. అలా తరుముకుంటూ వెళ్ళేసరికి అది కొన్ని చెట్లు అయితే ఉన్నాయండి, మొక్కలు చిన్న చిన్న రోడ్డు సైడ్ ఇరువైపులా ఉంటాయి. చూడండి, ఆ మొక్కల్లోకి అయితే మెల్లగా జారుకుందండి ఇది. సో ఈ పీత గోర్లు చూడండి, చాలా షార్ప్గా ఉన్నాయి. ఈ పీత గోర్లకి మన చేయి వేలుకని చిక్కిందంటే అక్కడికి ఆ వేలుకున్న ముక్కు మాత్రం వచ్చేవలసిందే. అంత షార్ప్గా ఉంటుంది, అంత బలంగా కూడా కరుస్తుందండి ఈ పీత. చూడండి ఫ్రెండ్స్, మెల్లగా జారుకుంటుంది తోటలోకి. సో ఇలాంటి పీతలన్నా మంచి మంచి చేపలన్నా ఏంటి, సముద్రంలో పడే ప్రతి చేపను కూడా నేను నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివన్నీ, అదే ఇలాంటి చేపలు, ఇలాంటి పీతలు వగేరే చాలానే మీకు చూపిస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పీత అయితే మీరు చూడండి, ఇది కొంతమంది అయితే తింటారు, కొంతమంది తినరు. ఎందుకంటే ఈ పీతలు తింటే కొన్ని నొప్పులు అయితే బయటకు వస్తాయని మన పూర్వీకులు చెబుతూనే ఉన్నారు. కానీ అది తెలియక కొంతమంది అయితే తింటారండి, తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు తినరు. సో ఏదేమైనా పీతలు తింటే ఏం కాదు, పీతలు తినొచ్చండి. కొంతమంది ఏదో తిని ఒళ్ళు నొప్పులు ఉన్నాయని ఏదో ప్రతిరోజు ఉంటాయి ఒంటి నొప్పులు, అలాగని ఏమీ ఉండదండి. పీతలు, చేపలు, ప్రతి ఐటెం కూడా సముద్రంలో దొరికే పీతలు కానీ చేపలు కానీ ప్రతిదీ తినొచ్చు, ఏం పర్వాలేదండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో గోర్లు, మరో తేలికి పోలి ఉన్నది కదా. చూడండి, ఇలాంటివన్నీ నా ఛానల్ ద్వారా మీకు వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ కానీ, ఒక్క లైక్ కానీ, ఒక్క షేర్ కానీ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. సో రేపు మళ్ళీ మరో చేపతో కానీ పీతతో కానీ నేను మళ్ళీ వస్తాను. అంతటి వరకు నా ఛానల్ మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా నేను పెట్టే వీడియోలు చూస్తారని నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోలన్నీ మీరు సరదాగా చూసి నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోవద్దు, ఇలాంటి వీడియోలన్నీ కావాలంటే నా ఛానల్లో మీరు మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ ఇవ్వండి, వీడియో కానీ నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్.